This something sometimes at the end of 1982. That quota quota was available to 31% of Indian population and basic citation to 0.5. అట్లాగే దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. మొత్తం శుభ్రంగా పరిశుభ్రమైన తాగే నీరు 31% ప్రజానికి మాత్రమే అందుబాటులో ఉంది. కనీస మౌలిక అవసరం సంఖ్య వాళ్ళు చెప్పారు. దీస్ డేస్ వీ మేడ్ ఎ డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ బై పీక్యూఏ లైఫ్ పర్సనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. ఇవాళ క్రైటీరియా కంపోజిట్ క్రైటీరియా వి ఫైండ్ దట్ వి ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అండ్ వర్స్ దట్ శ్రీలంక. Which only in the year 1978, Government of India signed the Almada Declaration of Health for All in 2008. It only means bringing the life expectancy at birth to 60 and keeping 40 to something around about 50. ఈ 2000 సంవత్సరం చివరికల్లా దీన్ని అమలు జరపాలి అనుకుంటాను. అంటే ఇందులో ప్రధానమైనవి రెండే. ఏంటంటే, ఒకటి జీవన ప్రమాణాలు 60 సంవత్సరాల సగటు ఆయుర్దాయం ఉండటం. ఇండియన్ గవర్నమెంట్ ఇస్ సాటిస్ఫైడ్ విత్ గివింగ్ సమ్ declarations and directives to the state government. In the arena for you to count up says earlier we find more money for basic health care, preventive, curative, promotive and community in everyday affairs. And we have formed committees in question of oil, especially in the villages, in the remotest corner of it, and that is being taken very well. A lot of things are to be done. ఇదంతా చెప్తున్నానంటే నేను ఒకటి చెప్పాల్సి కూడా ఉంది. నేను చేస్తున్నది చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఎక్కువ. అండ్ హియర్ ఇన్ కమ్స్ ది క్వశ్చన్ ఆఫ్ వాలంటీర్ ఆర్గనైజేషన్ టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్. ఈ సందర్భంలోనే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ ఆరోగ్యాన్ని వైద్యాన్ని తమ దృష్టిలోకి తీసుకోవాలన్న విషయం ఈ సందర్భంలోనే వస్తుంది. అండ్ దేర్ ఆర్ టూ కంపెనీ రీజన్స్ ఫర్ దట్. ఫస్ట్లీ యూ కెనాట్ హ్యావ్ హెల్త్ ఇన్ ఐసోలేషన్. దీనికి రెండు ప్రధానమైన కారణాలు. పోర్ పేషెంట్ మిడిల్ క్లాస్, సియర్ పాపర్స్, మార్జినల్ పాపర్స్. మా పశ్చిమ బెంగాల్ మంత్రులతో ఈ విషయంలో ఆగ్రహంతో సరైన అవగాహన ఉన్నది. బట్ ఐ మస్ట్ కన్ఫెస్ దట్ వీ హావ్ మచ్ మోర్ టు లెర్న్ ఫ్రమ్ యూ అస్ వెల్. అయితే నేను చెప్పాల్సిన అంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలా నాకు కనిపిస్తున్నది అన్న విషయం నేను ఒప్పుకొని తీయాలి. అట్లీస్ట్ ద సెన్స్ ఆఫ్ డెడికేషన్ ఆఫ్ ద పీపుల్, ద లీడర్స్ ఆఫ్ ది పబ్లిక్ స్క్వేర్ ఎండ్ యువర్ మర్సెస్ doctors, nurses, paramedic group, how they would combine themselves to have such an institution is on a stage of current. Okay, within that? From the time we will grow. Nah. In fact, you should develop a movement for helping a fundamental right. Go to the street, make meetings, symposium, seminar, to bias that care for whom to do must be a fundamental right, personal life. అది జరగాలనేటట్టయితే మొత్తం మందుల పరిశ్రమని జాతీయం చేయాల్సిన అవసరం ఉంది. దీని బదులు వీటన్నిటిని జాతీయం చేసే బదులు మరింత వెనకడు వేసే పద్ధతిలో భారత ప్రభుత్వం వైఖరి విధానం ఉన్నది. మోర్ అండ్ మోర్ మ్యానుఫ్యాక్చర్ బేసింగ్ డ్రగ్స్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది పబ్లిక్ ఇండస్ట్రీ దట్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అవర్ సైడ్. బయట నుంచి ప్రైస్ అబౌట్ 20.5% ఆఫ్ దట్. దట్ బి మోర్ అండ్ మోర్ ఇన్నోవేషన్ ఆఫ్ హెల్త్ అండ్ లీవ్ దేర్ నంబర్ అండ్ వెస్టింగ్ ఆన్ ఇన్యాక్టివ్ దట్ టు ఫైట్ దిస్ ట్రెండ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. నేను మరిన్ని సార్లు మీ ప్రాంతానికి వచ్చి మరింత ఎక్కువగా మీ దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. ఈ మన దాదాపు 4-5 రోజుల వరకు ఈ నిర్ణయాన్ని కాదు, ఇది నా గౌరవం లేదంటే ఏంటంటే ఈ దండత్వం రామ్ జన్మదినంగా కూడా ఉండే సందర్భం నాకు కొందరు 36-37 విద్యాభ్యంతరంలో ప్రత్యేకం పెద్ద ఇందాక అందరూ చెప్పుకుంటే ఎయిర్మ్యాన్షిప్లో ఆయన పక్కం అది రైలు పక్కనే ఉండేది. అక్కడ మేము మాట్లాడుకోవడానికి వెళ్ళకుండా రైలు మోసపోతాం. ఎందుకయ్యా రాబెట్టి తీరాలంటే ఆయన నవ్వుతూ ఉండేవాడు. అది అప్పటి నుంచి ఆయన సరిపోయే వరకు దాదాపు చాలా సన్నిహితంగానే ఉంటూ ఉంటాం. ఆయన చాలా పెద్ద మేధావి, ప్రతి డాక్టరే కాదు మార్చి శాస్త్రం కూడా పశ్చాత్తం కూడా చదువుకున్నాడు. తుందరగా డబ్బు చేసి డబ్బు చేస్తే ప్రచారం పరిస్థితి ఆయన కూడా ఎంత వెళ్ళాలని ఆయన ఎక్కువ
తీసుకెళ్ళారండి. ఇందులో చెప్తే వెళ్తే బాగా పడుతుంది మేము, ఇక ఆయన కూడా కొద్దిగా తిరుగుతుంటే బాగుంటున్నామని చెప్పి ఆశ వెళ్ళి అక్కడ నుంచి తిరిగి తొందర ఒకరోజు రోజు జైల్లో ఉన్నాడు ఆయన వదిలిపెట్టారు. రామ్ మాత్రం జైల్లోనే ఉన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చిందో రష్యా నుంచి జైల్లో పెట్టారు ఆయన గురించి. ఈ నారాయణ చాలా అద్భుతంగా ఉంది. హృదయం పని సరిగ్గా చేయలేదని డాక్టర్ పోయి నాకు వీళ్ళంతా కొంత డాక్టర్ కూడా ఉన్నాడు. 250 130 140 150 ఈ లెక్కలో నడుస్తూ ఉంది రేట్. అందువల్ల ఈ నెట్ కూడా కంట్రోల్ చేయాలని వాళ్ళు పట్టుబెట్టారు. ఎవరి మాట వినట్టు నెట్లా సరే నామా నా మాట కాస్త విలువ ఇస్తాడని చెప్పాడు నమ్మకం ఇచ్చాడు కూడా. సరే తీసుకుని చేయించారంటే ఆయన్ని నేను పుట్టుకొని పెట్టారు. ఆయన కూడా ఒక మంత్ ఇంకో మంత్ పెట్టారు. ఒక 10 రోజుల తర్వాత నువ్వు పని ఇంటికి వెళ్ళలేదు, 4 గంటలు 3 గంటలు మాత్రమే నువ్వు చేయగలిగిన పని చేయి, నీకు తక్కిన సమయంలో ఇచ్చాను చెప్పి చదువుకోమని చెప్పాడు. ఒక 10 రోజులు ఆ పట్టుదల బట్టి తర్వాత ఒక ఇంటర్ పుస్తకం పట్టుకుంటాడు. నన్ను కొన్ని చాప్టర్లు చదువుకున్నాడు. ఇందులో నాకేం అర్థం చేస్తున్నాయా ఇందులో నీ వైద్యశాస్త్రం కాలేజ్ చదవమాట. అదే చేసుకున్న తర్వాత ఎంబీ మీరు విజ్ఞానం చేయడం నాకు ఇంకా ఏదైనా చెప్పి తీసుకోండి, నాకు వైద్యం పొందరదు ఒక్కొక్కరు ఒకదాన్ని చేస్తే ఇంకోటి వస్తుంది ఇంకోటి ఇంకోటి వస్తుంది కాబట్టి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తట్టుకోబోతున్నాను. ఈ కొద్ది రోజుల్లో నన్ను శాత ఏదో చేయి ఎందుకంటా అంటే అర్థం. అందుకని నీ జాతి చదివిస్తున్నాను. కాబట్టి అడిగేది ఏంటంటాను మరింత ఎక్కువగా తట్టుకోవాల్సిన అప్పుడు అందరూ కానీ ఇది అందుకని నన్ను నా ఇష్టం చెప్తుంది. 10 మంది క్లాసులు చెప్పినాయి, 10 మంది పాఠాలు చెప్పినాయి, 10 గంటలు తిరగనాయి చర్చించినాయి. ఎందుకు అంటే ఇంకా తర్వాత నేను ఎక్కువ ఉన్నా కదా నేను ఒక విధంగా తెలియజేయగలుగుతున్నా వదిలిపెట్టడం జరిగింది. ఆయన ఆతో ఉన్నాడు ఆయన దాదాపు 2 రోజులు పక్కల అంటే లెక్క. అసలు ఆయన ఆరోగ్యం గురించి ఆయనకి ఎంత కష్టమైన అభిప్రాయం మన కుదిరారు కాదే తొందర కదా. దీనికి సంబంధించి ఏదైనా నివారణోపాయాలు తప్ప ఉన్నాయా లేదా అని ఒక కొత్త నిర్ణయానికి వచ్చి ఆ ఉన్న రోజులు ఏం చేయాలి అనేది చేసిపోయే సంగతి చాలా మంది తెలియదు. ఆయన చనిపోయినట్టు ఆయన తెలియదు. ఈ సందర్భంలో ఈ మంచి తరచుగా ప్రపంచంలో చర్చిస్తున్నాం వ్యక్తి పూజలు ఈ వ్యక్తులు చేసే కొన్ని మంచి ఫోన్లు వాళ్ళ మాట్లాడారు. ఏమని మీ ఆశయాల్ని మేము కూడా తీసుకెళ్ళి పెట్టుకుంటా పెట్టండి. పెట్టాలని కోరుకుండదు కానీ పెట్టడం సాధ్యమే కాదు. దీనికి ఏ సంస్థ ఏ వ్యవస్థ ఒక టీం లేకుండా ఆ టీంకు ఒక లీడర్ లేకుండా నడవదు. దీనికి రామచంద్రారెడ్డి పునాదిరాయిగా ఉండకపోయిన శక్తి ఈ వ్యవస్థ అది ఇచ్చేది. ఆయన తుదంటులైగా పనిచేసి అన్నింటినీ ఆకర్షించి ఆయన చచ్చిపోయినది కూడా సంస్థ చచ్చిపోకుండా చేసేటువంటి పునాదులు వేసిపోయాడు అతను విషయం అక్కడ. అదైన తర్వాత చెప్పినట్టు ఆయన శిష్యుడు గాను బంధువు గాను స్నేహితుడు గాను పార్టీ సభ్యుడు గాను ఉన్నటువంటి డేటా తీసుకున్నాడు. ఆయనకి మా మధ్యలో మాకు నాకు మాతాక్షలు అంటే గుర్తుంది చదువులని చెప్తే దేనికి వచ్చారు. దేనికి వస్తే ఆ సమయంలో మళ్ళీ దుకాణం పుట్టుకుపోయితే ఆ సమయంలో మళ్ళీ రామారెడ్డి అంటాడు ఇక్కడ మనం దిగిలి మళ్ళీ దాన్ని చెప్పలేదనుకుంటా. దీనికి అంతటికీ కూడా ఏ పని చేస్తున్నా కమ్యూనిస్ట్ పార్టీలో ఏ మూల ఒక మూల ఏ పని సమయంలోనూ చూసి వారానికో 10 రోజులకో 20 రోజులకో 4 రోజులకో వచ్చి ఒక 6 రోజు రోజు ఇక్కడ ఉండి ఇక ఆయన వేరే పని ఆశ్రమించుకోవడానికి పోవడం మనం వచ్చాడు. ఆయన వేరే పని కాదు తొందరగా వచ్చి
అందుకని వ్యవస్థ నిర్మించడానికి ఒక టీం కావాలి, ఒక టీం లీడర్ కావాలి, ఒక పెద్ద ప్రజా సహకారం ఏమైతే దాని నష్టం వస్తాయి. అవి ఎంత సులభమైన పనులు కాదు. ఒక పార్టీ నడిపించాలన్నా, ఒక సంస్థ నడిపించాలన్నా ఏం చేయాలి, అందుకు టీం కావాలి. నాకు ఇది చూసి చాలా సంతోషం. ఇంత బాగా అభివృద్ధి అయినది ఇది చూస్తే నాకు భయం. ఎందుకని దీనిని ఉత్తరోత్తర నిర్వహించేటువంటి చిత్తామంత్రాలైనటువంటి వ్యవస్థని సంస్థని మనం నిర్మించగలుగుతున్నా. అట్లాంటి వాళ్ళు ఉత్పన్నమై వస్తారా? ఇవన్నీ అనుమానాలు అపరామగా ఇస్తున్నారు. అందుకని దీని నుంచి నేర్చుకోవాల్సిన వాటిలో మనం ఏంటంటే చాలా పట్టుదల గల మనుషులు, కొంచెం పెద్ద ఛాలెంజ్ చేసే మనుషులు, మరి కొన్ని కలుగు రాగలిగిన దగ్గర వాళ్ళు, ఎవరిలో ఒకళ్ళు ఇద్దరు ముందు ఈ టీంలో ఉండి దానికి ఒక రేడు ఉండే తప్ప ఈ నడవు. ఎంత బిల్డింగ్ కట్టి ఎన్ని ఆ జానాలు అని వెళ్తున్నారు. అందుకని ఈ టీం స్పిరిట్ని చాలా జాగ్రత్తగా నిలిచోబెట్టుకుంటే తప్ప సేవ చేయలేము. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ చేయలేదా, ఇంకో చేయలేదు, ఇంకో చేయలేదు అంటే ఆ జీవితం ఆ పనులనే చేయలేదు. ఆ డిపార్ట్మెంట్ పెట్టలేము. జనరల్గా చాలా ప్రజా విషయాలు పెట్టాం. ఎందుకు పెట్ట సాధించలేకపోయామంటే ఇదే రోజుంది. అంటే వాళ్ళకి జాగా శక్తి లేక కాదు. అందుకని ఈ టీము ముందు మీకు వారసులు ఎవరు అన్నట్టుగా తయారు చేసుకోవాలి అనేది ఈ సందర్భంలో నేను ఆలోచిస్తున్నా. మా వాళ్ళు ఏం పని మేము రోజు ఎప్పుడైనా వస్తే చెప్పుకోండి, ఇవన్నీ ఏం చూడడం ఒక చేయాలి చెప్పండి తప్ప ఆ చేయాలి పని నీది. అందుకని జాగ్రత్త మమ్మల్ని అడుగుతున్న కాలండి. మీరంతా పెద్దలే పడున్నారు, మీ తర్వాత ఏంటి అది మాకు జాతకాడుతున్నాం. నిజం నలభై యాభై ఏళ్ళ నుంచి ఉద్యోగంలో ఉన్న రెండు వాళ్ళు చాలా మంది ఉన్నాం మనం. సరే డెబ్బై పడి అరవై పడి అక్కడ ఉన్నారు అంతా టైం తగ్గే. మరి ఇంకా మేము ఇక్కడ ఇచ్చేవాడు మీరు సిమియర్గా నిర్మిస్తున్నారంటే మేము ప్రయత్నంలో ఉన్నాము. ఆ ప్రయత్నాలు ఎంతవరకు నెరవేరుతాయి, ఎంతవరకు నెరవేరు అనేది తెలియదు. కానీ అది లేకపోతే పార్టీలు కూడా లేవు. ఇవాళ మన దేశానికి పెట్టిన గది ఒక పర్సన్ పార్టీ, ఇందిరాగాంధీ గారి పార్టీ. ఆవిడ లేకపోతే పార్టీ ఎవరు పది కూడా ఇవాడు లేదు, ఇద్దరు పార్టీ చెప్పండి. అందుకని దేశంలో ఇవాళ ఒక వ్యర్థ కొరత ఉంటుంది, చేపడుతూ ఉంది. కొన్ని వ్యవస్థలు అనడానికి, కొన్ని సంస్థలు అనడానికి, కొన్ని పార్టీలు అనడానికి, కొన్ని ఉద్యమాలు అనడానికి దానికి కొన్ని నిర్మాణాలు కావాలి, నాయకత్వం కావాలి, కొంత ప్రభుత్వం కావాలి, పడుతుంది కావాలి. ఇది లేకపోతే ఇవన్నీ మాటలు ఓకే వెళ్ళిపోతాయి మాటలు. అందుకని ఇట్లాంటి సంస్థలు ఎక్కడ ఎప్పించాలని ఎవరైనా ముందు ఆలోచిస్తే ఏ చదువు చేసిన వాళ్ళైనా సరే ఆ చదువు చేసి గల వాళ్ళకి రామ్ లాంటి వాళ్ళు, శాస్త్రి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అంతా కొంతమంది ఎవరో సమర్థులైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ శాఖమే కాకుండా నలుగురిని కూడగట్టుకుని అనేక ఆటోలు చదివించారు. చిన్న పనులు ఏం కాదు, ఇవి ప్రభుత్వం నడపలేదు కదా వ్యవస్థలని ప్రజా వైద్యాన్ని వ్యక్తులుగా ప్రైవేట్గా ఉన్నటువంటి మనం నడపలేదు మనం కొన్నాను అనుకుంటే మనం చాలా ప్రామాణం ఉంటాం. అలా లేదు మనకి, మనం పరిమితమైన పనులు చేయలేము. ఆ పరిమితి చేస్తాం, చేయాలి కూడా చేయటం వల్ల పరిమితమైన ప్రయోజనం.